Hello all, welcome to Thyview and here is our non-spoiler review of the film Hanuman. Movie chusaka na opinion cheppalante it's good. Good first half, second half ekkadko vellipotundi ane time lo cinema ni oka terrific climax to end chesaru. Okko shot god level. One thing, Hanuman references thopu unnai. Vaati kosam pakka chuseyochu. And wish you all a very happy Sankranti. ముందుగా మీకు మీ కుటుంబానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా కథ విషయానికి వస్తే అంజనాద్రి అనే ఊరు. ఆ ఊర్లో హనుమంతు అనే కుర్రాడు. తనకి అనుకోకుండా హనుమంతుడి పవర్స్ వస్తే ఏమైంది? ఆ పవర్స్ వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని తను ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ప్లాట్ లైన్ సింపుల్గానే ఉంది కదా, కానీ సినిమాని విలన్ స్టోరీతో ఓపెన్ చేస్తారు. చాలా సాలిడ్ ఓపెనింగ్ అది. విలన్ని ఇంత ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంత బ్యాక్ స్టోరీ ఇస్తే ఐ వాస్ రియల్లీ హ్యాపీ. దిస్ లెవెల్ రైటింగ్ ఈస్ నీడెడ్ అనిపించింది. అంజనాద్రికి షిఫ్ట్ అయ్యాక ఆ ఊరు అండ్ కాన్ఫ్లిక్ట్ని బాగానే చూపించారు. అలా డోసే చిన్నగా పెంచుకుంటూ వెళ్తారు. వన్స్ హనుమంతుల వారి రెఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాక ఇంకా పోనకాలే. మూవీ ప్రీ ఇంటర్వెల్ నుంచి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హైయెస్ట్ పాయింట్ అనొచ్చు. కొన్ని షార్ట్ ఐడియాస్ క్రేజీ ఉన్నాయి. ఎలా వచ్చేసారు ఈ ఐడియాలు? హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ వర్మ గారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈజ్ గుడ్. సెకండ్ హాఫ్లో ఒక టెన్షన్ ఉండాలి, కానీ విలన్ వచ్చాక ఆ టెన్షన్ ఎక్కడా ఉండదు. బట్ దెన్ రైటింగ్ కొంచెం ప్లాట్ కన్విన్స్కి తగ్గట్టు మారుతుంది. త్రూఅవుట్ ద మూవీ మనం వెయిట్ చేసేది ఒక్కటే, నెక్స్ట్ హనుమాన్ రిఫరెన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఎలా ప్రజెంట్ చేస్తారో వెయిట్ చేస్తాం. ఇంతే ఉంటుంది మన మైండ్లో. అండ్ ఆ హనుమాన్ రిఫరెన్స్ రాగానే ఇంకా గూస్ బంప్స్ అంతే. క్లైమాక్స్ ఈస్ రియల్లీ గుడ్. నేనేం చెప్పను, మీరే చూడండి. టీజర్ ఆ ట్రైలర్లో ఏదైతే చూపిస్తారో అలా సంథింగ్ బిగ్ అనేది వస్తున్నట్టు చూపిస్తారు కదా, అలా లీడ్ చాపేశారు. ఈగలీ వెయిటింగ్ ఫర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, తేజా సజ్జా హనుమంతు ఈజ్ గుడ్. చాలా బాగా చేశాడు. ఎమోషన్స్, కామెడీ అండ్ మెయిన్ హనుమాన్గా దిగిపోయారు. తేజాని ఇంకా బాగా ఇష్టపడతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఈ జనరేషన్ కిడ్స్కి ఇంకా బాగా నచ్చేస్తారు తను. అమృత ఈజ్ డీసెంట్ ఇన్ హర్ రోల్. సముద్రకని గారి రోల్ బాగుంది, ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. ఆయన మోనోలోగ్ కూడా బాగుంది. Vinay did good job, but his role is underwritten in later portions అనిపించింది. వెన్నెల కిషోర్, సత్య అండ్ మెయిన్లీ గెటప్ శ్రీను గారు వీళ్ళందరూ బాగా చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈజ్ ఓకే. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిలిం, విఎఫ్ఎక్స్ గురించి చెప్పండి అని అంటారు కదా. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ ఈజ్ గుడ్. హనుమాన్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. హనుమాన్ రిలేటెడ్వి ఏవైనా ఎక్స్ట్రీమ్ కేర్ పెట్టి చేశారు, చాలా బాగా వచ్చాయి. ఇంట్రోలో ఒక పోర్షన్ ఉంటుంది, అది చాలా ఫైనెస్తో చేశారు. హోంవర్క్ బాగా చేశారు. కానీ హీరోయిన్తో గ్రీన్ మ్యాటర్ మీద నార్మల్గా వచ్చే ప్రొసీడింగ్స్ చేశారు. అవి గ్రీన్ మ్యాటర్ అని అర్థమైపోతుంది. ఇవి నెగ్లెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ మ్యూజిక్ గాడ్ లెవెల్ ఉంది. గౌరాహరి, అనుదీప్ దేవ్ అండ్ కృష్ణ సౌరభ్ డిడ్ గుడ్ జాబ్. హనుమంతుల వారి రిలేటెడ్ బీజం చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. స్టార్టింగ్ సాంగ్ చాలా బాగుంది. ఈ బీజం ఫ్రెష్ అనిపించింది. డిఓపి శివేంద్ర డిడ్ గ్రేట్ జాబ్. ప్రశాంత్ వర్మ విజన్ని ప్రాపర్గా చూపించారు. అండ్ మూవీలో కొన్ని ట్రాన్సిషన్స్ అయితే చాలా కూల్ అనిపించాయి. ఆ మూన్ షాట్, సన్ షాట్స్ ఇవన్నీ బాగా వచ్చాయి. ఇంకా రివీల్ చేయలే కానీ ఎలివేషన్ షాట్స్ ఒక్కొక్కటి స్క్రీన్ మీద చూస్తే ముచ్చటేస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ గుడ్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తన దగ్గర ఉన్న ఐడియాస్ చాలా బాగున్నాయి. హనుమాన్ పోర్షన్స్ పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. దానికి మాత్రం 10/10 ఇచ్చేయచ్చు. బట్ రిమైనింగ్ పోర్షన్స్ అంత ఎంగేజింగ్గా రాలేదు. అవి కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది. మెటా కామెంటరీ ఉంటుంది, అది బాగా హ్యాండిల్ చేశారు. క్యూరియస్ టు సీ హి సినిమాటిక్ యూనివర్స్. ఇంకా స్టోర్లో ఏం దాచిపెట్టారు అని చెప్పి. క్లైమాక్స్ అయితే రియల్లీ వెల్ డిజైన్డ్. చెప్తున్నా కదా, మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడండి, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్లీ థైవ్యూ రేటింగ్ వచ్చేసి 3/5. కొన్ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మంచి కిక్ వస్తుంది. ఒక సూపర్ హీరో కాదు ఇది, పండక్కి మంచి కిక్ స్టార్ట్ ఇచ్చింది ఈ సినిమా. ఇంటర్వెల్ షాట్ చూసి మీరు పెట్టిన మనీకి వర్త్ వర్మ అని అంటారు. ఇంకేం చెప్పను, మీరే చూసేయండి. సంక్రాంతిని సినిమాలతో సెలబ్రేట్ చేసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ.